నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకిన ప్రపంచ దేశాలలో మొట్టమొదటి దేశము భారత్. భారత్ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి అగ్ర రాజ్యాలు నివ్వెరపోతున్నాయి. మన చంద్రయాన్ 3 మన రోవర్ 23 ఆగస్టున దిగక ముందు వారం రోజుల ముందు రష్యా వాళ్ళు కూడా అక్కడికి ఒక ల్యాండర్ను పంపించారు. ఆ ల్యాండరు ఒడుదుడుకులు గురై కుప్పకూలిపోయి పని చేయకుండా పోయింది. రష్యా వైఫల్యము చెందిన ప్రాంతంలో మనము విజయం సాధించటం అనేది మన శాస్త్రజ్ఞుల యొక్క ప్రతిభకు ఒక కొలమానంగా మనం భావించవచ్చు. 23 ఆగస్టు చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భాన్ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించటం శాస్త్రజ్ఞులను ఎంతో ఆనందోత్సవాలకు గురి చేసింది. ఆ రోవర్ ఎట్లుందంటే 6 చక్రాల చిన్న బండి. మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటారు, పిల్లలు కారు ఇచ్చి ఆ కారు వెనకాల బ్యాటరీ వేసిన రిమోట్ ఇస్తే ఆ పిల్లవాడు ఎటు నొక్కితే అటు ఆ కారు ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. పిల్లలు ఎంతో ఆనంద పొందుతారు. ఈ రోవర్ కూడా మన ఇంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మ. బొమ్మ లోపల బ్యాటరీ ఉంటుంది, పిల్లవాడి చేతిలో రిమోట్ ఉంటుంది, రిమోట్తో దాన్ని ముందుకి వెనక్కి సైడ్కి కుడిపక్క ఎడంపక్క తిప్పుతూ ఇంకా పిల్లవాడు ఎంత ఆనందం పొందుతాడంటే ఆనందానికి అవరోధం లేవు. అదేవిధంగా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రమండలంలో ఉండే చిన్న ఒక రోవర్ని దాని యొక్క గమనాన్ని నిర్దేశించే మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలోకి అందుబాటులోకి వచ్చింది. టీవీ రిమోట్ లాగా ఇక్కడ శాస్త్రవేత్త రిమోట్ చేతిలో పెట్టుకుని 2 రోజుల క్రితం ఆ రోవరు ముందుకు వెళ్తుండగా పెద్ద గొయ్యి, ఆ గొయ్యిని గమనించిన శాస్త్రవేత్త రోవర్ని పక్కకు పిలిచి ఆ గొయ్యిని తప్పించి మళ్ళీ ప్లేన్ ల్యాండ్లోకి పంపించడం జరిగింది. ఆ విధంగా రోవర్ 14 రోజులు అక్కడ పరిశోధనలు నిర్వహించబోతూ ఉంది. చంద్రమండలంలో అక్కడి నుంచి మనకు లభించిన సమాచారము చాలా ఆసక్తిని లేపుతూ ఉంది. అక్కడ ఉష్ణోగ్రత -10 నుంచి 70 డిగ్రీల వరకు ఉన్నది. అంటే జంతువులు మనుషులు నివసించడానికి యోగ్యమైన ఉష్ణోగ్రతే -10 నుంచి 70 అంటే. తర్వాత అక్కడ భాస్వరం సల్ఫర్ లభించింది, ఇనుము లభించింది, హైడ్రోజన్ అణువు లభించిందంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీరు ఏర్పడుతుంది. కనుక అక్కడ భూమిలో పొరలు, మన భూగోళంలో ఎలా పొరలు ఉన్నాయో చంద్రమండలంలో కూడా అలాంటి పొరలే ఉన్నాయి. ఇప్పటివరకు మనకు లభించిన సమాచారం ప్రకారం భవిష్యత్తులో మనం చంద్రమండలంలో జంతువులు మనుషులు కూడా జీవించటానికి ఆమోదయోగ్యమైన వాతావరణం ఉన్నట్టుగా సమాచారం వెలువడుతోంది. మనం గతంలోకి వెళ్తే ఇంతకుముందు వివిధ దేశాలు ఉన్నాయి, వివిధ ఖండాలు ఉన్నాయి. కానీ అప్పట్లో ఈ షిప్పులు లేవు, ఓడలు లేవు, విమానాలు లేవు. లేనప్పుడు వాస్కోడిగామా ఆయన ఒక నౌకను తయారు చేసుకుని దాంట్లో ప్రయాణం చేసి వివిధ ఖండాలను కనుగొనటం. అంతకుముందు ఒక ఖండం ఆసియా ఖండం, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండం, ఒక ఖండము మరో ఖండంతో సంబంధాలే లేవు. క్రమేణా వాస్కోడిగామా యాత్ర ద్వారా ఖండాలను మనం తెలుసుకుని విమానయానము ద్వారా ఈ రోజున ప్రపంచమంతా కూడా, భూగోళం అంతా కూడా మరి అరిచేతిలోకి వచ్చింది. వరల్డ్ ఈజ్ ఏ విలేజ్ అంటే ప్రపంచం అంతా ఒక గ్రామంలో అయింది. అదేవిధంగా
ఇప్పుడు చంద్రమండలంలో మనకు అందుతున్న సమాచారము ప్రకారం రాబోయే కాలంలో చంద్రమండలానికి మన విహారయాత్రకు వెళ్ళచ్చు. అలాగే నూతన వధూవరులు ఇప్పుడు ప్రస్తుతము సింగపూరు, మలేషియా, విదేశాలు, లేదా ఇక్కడైతే ఊటీ, కొడైకెనాల్, ఉత్తరాదికి అయితే కులు, మనాలి, కాశ్మీరు, శ్రీనగరు ఇలా వెళ్తూ ఉంటారు. భవిష్యత్తులో రాబోయే కాలంలో నూతన దంపతులు హనీమూన్కి చంద్రమండలానికి వెళ్ళి ఆనందంతో వెళ్ళి తిరిగి రావచ్చు. అంతేకాదు భారతదేశంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు భుజాలు ఎగరేసుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళి చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి అక్కడ ఇళ్ళు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి, అలాగే బహుళ అంతస్తుల ఆకాశ హరిమ్యాలను నిర్మించి అక్కడ వ్యాపారం చేయాలని ఊపిళ్ళూరుతున్నారు. అలాగే ఈ రాకెట్లు తయారు చేసే సంస్థలు కూడా, అబ్బా మాకు మంచి డిమాండ్ వచ్చింది, రాకెట్లు తయారు చేసి రాకెట్ల ద్వారా వీళ్ళని పంపొచ్చు ప్రయాణికులని. త్వరలో చంద్రమండలానికి మానవరహిత రాకెట్నే కాకుండా వ్యోమగాములను, మనుషులను శిక్షణ ఇచ్చి అక్కడికి చంద్రమండలంలోకి పంపాలనే ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. అందరికీ తెలిసిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలంపై దిగి ఆయన ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. కనుక రాబోయే కాలంలో మరి మన భవిష్యత్తు చూస్తుంటే, ఇప్పుడు చంద్రమండలంలో మన రాకెట్లు దిగినాయి, అక్కడ జెండా పాతారు, మన మూడు తలకాయల సింహాన్ని ముద్రించారు, అది మనిషిగా చేసింది, ఆ రోవర్ సహాయంతో ల్యాండరే చేసింది. ఈ విధంగా చంద్రమండలముతో ఆగకుండా అంగారకుడిపై, శుక్రుడిపై, సూర్యుడిపై కూడా పరిశోధనలు ప్రారంభించే ప్రక్రియలో భాగంగా త్వరలో అంగార గ్రహంపైకి, శుక్రగ్రహంపై కూడా రాకెట్లు ప్రయోగించాలనే దిశలో భారత శాస్త్ర సాంకేతికవేత్తలు, ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. కనుక భవిష్యత్తు చాలా ఆశాజనకం. ఇప్పుడు మనము సప్త సముద్రాలు దాటి ఖండాంతరము ఇతర ఖండాలకు వెళ్తున్నాం. అమెరికా ఖండము, యూరప్ ఖండము, ఆఫ్రికా ఖండము, ఇలా ఖండాంతర ప్రయాణాలు చేస్తున్న మనం విమానాలు కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన రాకెట్ల ద్వారా చంద్రమండలం ప్రయాణం అనేది ఎంతో దూరంలో లేదు. త్వరలో మరో 10 సంవత్సరాల లోపు మనం చంద్రమండలంలో ఇళ్ళు నిర్మించుకుని చంద్రమండలంలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం, ఏ విధంగా దేశాలు అక్కడ బౌండరీలు నిర్దేశించుకున్నాయో, మనం వెళ్ళి చంద్రమండలం, మనం దక్షిణ ధ్రువంలో మనం ముందు, మనం కొంత ఆక్రమించుకుంటాం, 1,000, 2,000, 5,000 కిలోమీటర్లు ఇది నాది అని మనం గీత గీసుకుంటాం. అట్లా ప్రతి దేశము కూడా చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ కూడా మన దేశాన్ని విస్తరించుకునే భాగంలో ఈ రోజున ఈ ఘనతంతా కూడా భారతదేశ శాస్త్రవేత్తలదే. గతంలో సరైన వాతావరణం లేని కారణం వల్ల, సరైన ప్రోత్సాహం లేని కారణం వల్ల ఆనాడు భారతదేశం నుండి మేధావులు, శాస్త్రవేత్తలు, విజ్ఞులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా అమెరికాకు ప్రయాణమయ్యేవారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తరువాత ఎవ్వరు కూడా మేధావి అనేవాడు, నైపుణ్యాలు కలిగిన వాడు ఎవ్వరు అమెరికా వెళ్ళటంలే, వాడి సేవలను భారతదేశంలో వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా, యూరప్ లాంటి దేశాలకి వివిధ కారణాల వల్ల ఎవరైతే శాస్త్ర సాంకేతిక నిపుణులు, డాక్టర్లు, ఇంజనీర్లు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు వెళ్ళారో వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చే విధంగా ప్రధానమంత్రి మోదీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి రాబోయే కాలంలో భారతదేశం ఒక విశ్వగురువుగా,
ప్రపంచ దేశాలను శాసించే అగ్రరాజ్యంగా వెలుగొందబోతుందని చెప్పి శాస్త్రజ్ఞులు, విద్యులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రమండలానికి ప్రయాణము త్వరలో, మనం రాకెట్ టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్ళే రోజులు త్వరలో రాబోతున్నాయి అనేది ఆనందకరమైన విశేషము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.